వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. నిరంతరం ప్రజల కోసం శ్రమించే నాయకులపై విమర్శలు చేయడం తగదని తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శించడం, నాయకులపై ఆరోపణలు చేయడం దారుణమని, ఎల్లప్పుడూ ప్రజల మధ్యలో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న నాయకులపై విమర్శలు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని, తగిన గుణపాఠం చెప్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు కుద్దూస్, జడ్పీటీసీ జయలక్ష్మి, ఎంపీపీ వెంకట్రావు, వీరవల్లి మురళి, మాదల కోటేశ్వరరావు, కావేటి సామ్రాజ్యం, వసంతం అశోక్ వర్ధన్, కావూరు చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఇక ఏం లేదు, మేము రెడీగా ఉన్నామని. అది నాయన మీరు పడుకున్నాళ్ళు పడుకోనండి, ఇంకా చాలా సమయం ఉంది ఎన్నికలకి, ఇంకా 2.5 మాసాల పైన, సంవత్సరాల పైన సమయం ఉంది. మీకు ఒకసారి బుద్ధి చెప్పినా కానీ మీకు ఇంకా ఏమాత్రం జ్ఞానోదయం కాలా. ఈసారి డిపాజిట్లు కూడా మీకు ఉండవు, అంతకంటే మించి మునిగే నావలో మీరందరూ ఉన్నారు. మిమ్మల్ని అందరినీ కట్టకట్టి తీసుకెళ్ళిపోయి జాతీయ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేది మటు ఖాయం. దయచేసి పిచ్చి పిచ్చి ప్రలాపాలను మానండి, బుద్ధిగా పనిచేయండి. ఆ విధంగా లబ్ధి పొందడానికి ప్రయత్నించడం తప్పితే ఇక్కడ నాయకత్వాన్ని కానీ ఇక్కడ పార్టీని కానీ మీరు విమర్శించే స్థాయి మీకు లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, బురద చల్లి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే ప్రజలు అమాయకులు కాదు. ఎవరు ఏం చేస్తున్నారు, గతంలో ఏ విధంగా ఈ ప్రాంతంలో అభివృద్ధి ఏ విధంగా జరిగింది, ఈరోజు ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది అనేది ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికైనా సరే మీకు చేతనైతే అభివృద్ధి పదంలో పోతున్నటువంటి ఈ ప్రాంతాన్ని మీరు కూడా 4 మంచి సలహాలు ఇచ్చి ఈ అభివృద్ధిలో మీరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ, గతంలో కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి మీద, తెలుగుదేశం నాయకత్వం మీద బురద చల్లాలని చేసిన ప్రయత్నం ఏ విధంగా ఫెయిల్యూర్ అయ్యారో మేము అందరం ప్రజలందరూ కూడా గమనించారు. ఇవాళ కూడా మళ్ళీ ఒక కొత్త పందాతో ఏదో ఒక బురద చల్లితే వీళ్ళే కడుక్కుంటారు అనేది మంచి పద్ధతి కాదు. అసెంబ్లీ జరగనివ్వరు, అభివృద్ధి జరగనివ్వరు, మరి ఏం చేయాలనుకుంటున్నారో ప్రజలకైతే అర్థం కావట్లేదు. అభివృద్ధి చెందే విధానంలో ముందుకెళ్తుంటే వెనకాల తోడ్పాటు ఇవ్వకుండా విమర్శలు చేస్తూ, ఎప్పుడు బోతికాడ నక్కల్లాగా కాచుకొని ఎప్పుడు ఏం విసిరేద్దామా, ఏమి విమర్శలు చేద్దామనే విధానంలో వైసీపీ పార్టీ వాళ్ళు కొనసాగుతున్నారు. అది మంచి పద్ధతి కాదు. దీపావళి పండుగ సందర్భంగా బాణాసంచా రిటైల్ షాపులు ఏర్పాటు చేసుకోవాలని భావించిన వారు ఈ నెల 24 తేదీలోగా తమ దరఖాస్తులను అందజేయాలని ఆర్డీఓ నరసింహన్ తెలియజేశారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో రిటైల్ షాప్ యజమానులు, పోలీస్, రెవెన్యూ అధికారులతో ఆర్డీఓ సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ నరసింహులు సిటీ న్యూస్తో మాట్లాడుతూ, తెనాలి తాలూకా జూనియర్ కాలేజీలో రిటైల్ షాపులు ఏర్పాటు చేసుకునేందుకు స్థలం సమకూర్చుతున్నట్లు తెలిపారు. ఎవరైతే షాపు ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నారో వారు మున్సిపాలిటీ ఫైర్ ఆఫీసులో చలానా చెల్లించి దరఖాస్తును ఆర్డీఓ కార్యాలయంలో ఇవ్వవలసిందిగా కోరారు. రిటైల్ షాప్ తాత్కాలికంగా ఏర్పాటు చేసేవారు పైన తప్పనిసరిగా రేకులు వేయాలని సూచించారు. అగ్ని ప్రమాదం జరగకుండా ముందు జాగ్రత్త చర్యల కోసం అవసరమైన పరికరాలు సిద్ధం చేసుకోవలసిందిగా ఆర్డీఓ తెలియజేశారు. అనుమతి లేకుండా రోడ్లపైన, చిల్లర దుకాణాల వద్ద, ఎక్కడైనా బాణసంచా విక్రయిస్తున్నట్లు తెలిస్తే అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో వన్ టౌన్ సీఐ బెల్లంకొండ శ్రీనివాసరావు, తహసీల్దార్ సుబ్బారెడ్డిలతో పాటు పోలీస్, ఫైర్ సిబ్బందితో పాటు రిటైల్ షాప్ యజమానులు పాల్గొన్నారు. మన తాలూకా జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో షాపులు ఏర్పాటు చేసుకునే విధంగా ప్రతి సంవత్సరంలాగా ఈసారి కూడా తాలూకా జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో మనం షాపులు పెట్టుకోవడానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ నెల 24 తేదీ 5 గంటలకు లాస్ట్ డేట్ టైము, అంటే సోమవారం సాయంకాలం 5 గంటలలోపుగా రిటైలర్స్ ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళకి, అట్లాగే ఫైర్ వాళ్ళకి చలానా చెల్లించి అప్లికేషన్ ఫారం ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్లో అందజేయాలి. షాపులు అలాట్మెంట్ అయిన తర్వాత ఈ షాప్స్ రిటైలర్స్ ఖచ్చితంగా అందులో ఉన్నటువంటి నిబంధనలన్నీ కూడా పాటించాలా. ముఖ్యంగా షాప్ పైన సిమెంటు రేకులు కానీ లేదంటే ఐరన్ షీట్స్ కానీ వేయాలి. అంతేగాని
ఈ క్లాత్ ఉన్నటువంటి బట్ట క్లాత్స్ కానీ లేదంటే తార్పాలిన్ షీట్లు కానీ అలాంటివి వేయకూడదు పైన. మానవ హక్కుల ఉద్యమకారుడు కె బాలగోపాల్ 7వ వర్ధంతి సభ నందులపేటలోని కవిరాజ పార్క్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ జిఎస్ రాయలు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు స్మారకోపన్యాసం చేశారు. ఆర్థిక సరళీకరణ, హిందుత్వ రాజకీయాలు అనే అంశంపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అర్థశాస్త్ర అధ్యాపకులు జి ఓంకార్నాథ్ ఉపన్యసించారు. అదేవిధంగా నయా ఉదారవాద భారత ప్రజాస్వామ్యం అనే అంశంపై నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ వి అంజిరెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా బాలగోపాల్ మానవ హక్కుల గురించి పోరాడిన తీరును పలువురు ప్రశంసించారు. ఈ పరిస్థితుల్లో కంప్లీట్గా ఎయిమ్స్ యొక్క సిద్ధాంతానికి, ఎయిమ్స్ డైరెక్షన్కి, సిద్ధాంతాలకి వ్యతిరేకంగా ఏ ఆర్థడాక్సీని అయితే, ఏ ఆర్థడాక్స్ థీమ్ని అయితే గేమ్స్ క్రిటిసైజ్ చేసి గేమ్స్ సిద్ధాంతాలు ఒక రెవల్యూషన్, గేమ్స్ అండ్ రెవల్యూషన్ అంట ఐడియాస్తో ఒక రెవల్యూషన్ సృష్టించాడు. ఆ రెవల్యూషన్ని కంప్లీట్గా రీఅబ్జర్వ్ చేసుకొని మళ్ళీ గేమ్స్ ఆర్థిక సిద్ధాంతాలకి పేద బ్రాహ్మణులను ఆర్థికంగా ఆదుకోవాలని బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా చాణక్య స్వయం ఉపాధి పథకం క్రింద ఇచ్చే రుణాలకు గడువు ఈ నెల 30వ తేదీలోగా ముగుస్తుందని కార్పొరేషన్ జిల్లా కోఆర్డినేటర్ సిరిపురుపు శ్రీధర్ పేర్కొన్నారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా బ్రాహ్మణ కార్పొరేషన్ నాయకులతో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీధర్ మాట్లాడుతూ బ్రాహ్మణ స్వయం ఉపాధి, విద్యా ఉపకార వేతనాలకు సబ్సిడీ రుణాలు పొందాలని అనుకునేవారు తాము చేసే వ్యాపారం, ప్రాజెక్ట్ రిపోర్ట్, కుల ధృవీకరణ పత్రం, వార్షిక ఆదాయ పత్రాలతో ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు శ్రీధర్. విద్యార్థుల కోసం భారతీ స్కీమ్ ద్వారా 1వ తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఉపకార వేతనాలు అందిస్తున్నామని వారు కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ముదిగొండ శైలజ, సత్యనారాయణ, సుబ్రహ్మణ్యం, సామ్రాజ్యలక్ష్మి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం ఈ బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కొత్తగా మరి ఉపకార వేతనాలు ఇవ్వటం జరుగుతుంది. కార్పొరేషన్ ద్వారా భారతీ స్కీమ్ అనే స్కీమ్ ద్వారా 1వ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివే విద్యార్థిని విద్యార్థులకు మరి ఉపకార వేతనాలు అందించడం జరుగుతుంది. మరి ఉన్నత విద్య కోసం విదేశాలు వెళ్ళే వారి కోసం మరి బ్రాహ్మణ కార్పొరేషన్ మరి ఉన్నత విద్య చదివే విద్యార్థిని విద్యార్థుల కోసం విదేశాల్లో 10 లక్షల రూపాయలు ఉచితంగా అందజేస్తుంది. మరి ఈ భారతీ స్కీమ్ సంబంధించి గడువు ఈ నెల 30వ తారీఖుతో ముగుస్తుంది. తెనాలి నియోజకవర్గంలో మరి బ్రాహ్మణ విద్యార్థిని విద్యార్థులు మరి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ అందించే ప్రభుత్వ ఉపకార వేతనాలని మరి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా మరి బ్రాహ్మణ కార్పొరేషన్ కోరుకుంటుంది. అధికార పార్టీ వారి వేధింపులు తాళలేక కుటుంబం మొత్తం విచ్ఛిన్నం కావడం బాధాకరమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో పట్టణ పార్టీ అధ్యక్షులు దేశు శ్రీనివాసరావు మాట్లాడుతూ మాచర్ల తాజా మాజీ చైర్మన్ శ్రీదేవి ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరమని, సొంత పార్టీ వారి వేధింపులు తాళలేక ఆమె మృతి చెందడం, భర్త కూడా కొన్ని రోజుల క్రితమే మృతి చెందడం అత్యంత విషాదకరమని బాధను వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ కుటిల రాజకీయాల వలనే ఆ కుటుంబానికి ఈ దుస్థితి వచ్చిందని, ఇకనైనా ఆ కుటుంబానికి ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ శివనాగేశ్వరరావు, టి సాయి, బూరెల నాంచారమ్మ, దుర్గా, చిలకా సుమతి, మైలవరపు రాజ్యలక్ష్మి, ఎం శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చైర్మన్గా పదవి స్వీకరించిన దగ్గర నుండి ఆమెకు చేసినటువంటి హెరాస్మెంటు ఏది కూడా సహకరించకుండా స్వపక్షంలోనే విపక్షంగా ఉండి ఆమెని నరకయాతను చూపించినటువంటి ఆ పార్టీ వాళ్ళకున్నటువంటి విశ్వనీయత చాలా ఇబ్బంది పెట్టి వాళ్ళకి జీవితంలో రాజకీయం చేయకూడదు, ఎవరు కూడా భయపడే, ఎవరైనా సరే రాజకీయంలో రావాలంటే భయపడే పరిస్థితులు చూపించినటువంటి పరిస్థితి. ఎట్లయినా సరే ఈ 2 సంవత్సరాలు భర్త అన్నదండలతో 2 సంవత్సరాల పాటు సాగించిన పెదప వాళ్ళకు వచ్చినటువంటి ఇబ్బందులను ఎదుర్కోవడం సానుకూలంగా జరగడం కోసం ఈ 2 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం, ఇంకొక 6 నెలలైనా కూడా మాకు అవకాశం ఉండని చెప్పి అని అడిగితే ఆ
ఒత్తిడిని పెంచి భర్త హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఎంత అమానవీయంగా జరిగిందంటే పాపం, ఒక లేడీ భర్తను కోల్పోయి కూడా 3 నెలల పాటు ఎంత నరకం అనిపించిందో ఆమెకు తెలుసు. భర్తను కోల్పోయినటువంటి ఆవిడ గారికి ఆ విధమైనటువంటి వేదనలో ఉండి కూడా మానసికంగా ఆవిడని హింసించి స్వపక్షీయులే ఆ విధంగా చేశారు అంటే తెలుగుదేశం యొక్క పరిపాలనా విధానం ఏ విధంగా ఉందో మనకి ఈ రోజున అర్థమవుతుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం.